కొన్ని పేపర్లలో కూడా మా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని కూడా విమర్శించడం జరిగింది. హఫీజ్ ఖాన్ గారు ఎటువంటి వ్యక్తో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూసినా పొద్దన్న 6 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కూడా ఆయన ఇంటి ముందర జనాలు నిలబడుకొని సార్ మాకు పని కావాలా అంటే నిద్రాహారాలు మాని కూడా పని చేసిన వ్యక్తి హఫీజ్ ఖాన్ గారు. ఆయన చేసిన పొరపాటు ఏమన్నా ఉందా ఈ రోజు అంటే ఎవడైనా వచ్చి సార్ మాకు ఇబ్బంది ఉంది సార్ అంటే పరిగెత్తుకుంటూ పోడమే ఆయన చేసిన తప్పైపోయింది. ఈ రోజు ప్రతి ఒక్కరు హఫీజ్ ఖాన్ చేసిన పొరపాటు వల్లనే అన్న కర్నూలు జిల్లాకు ఆ రోజు టీజీ వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారు. ఆయన ఒక వ్యాపారవేత్త, కొన్ని వేల కోట్లకు అధిపతి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడి జనాలలో ఒక నమ్మకాన్ని కలిగించి కర్నూలు జనాల మెప్పు పొంది 5000 ఓట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఈ రోజు కర్నూలు ప్రజల ప్రాణాలు తీయాలని కోరుకుంటాడా? మాట్లాడితే ఒక అర్థం ఉండాలా, పర్థం ఉండాలా? సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి రోజు ఈ రోజు. తెలుగుదేశం వాళ్ళ మొఖాన ప్రజలు ఉమ్మే రోజులు కూడా పోయినాయి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిన పని ఏమరా అంటే ఇళ్లలోకి పోయి తలుపులేసుకొని అద్దం ముందు నిలబడి వాళ్ళ ముఖాన వాళ్లే ఊసుకోవాలా. ఇంకా అంతకన్నా వేరే మార్గం లేదు. ఈరోజు నేను దయచేసి అందరికీ తెలుగుదేశం పార్టీకి గాని ప్రతిపక్షాలను గాని హెచ్చరిస్తున్నా, వీలైతే ప్రజల్లోకి వచ్చి సాయం చేయండి. గాని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే చర్యలు తీసుకోవడం ఖాయం. ఖచ్చితంగా ఎవడైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదైతే దానికి బాధ్యత కూడా వహించాల్సిందే. సోషల్ మీడియాలో ఎదుర్కోవడం, సోషల్ మీడియాలో ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం ఎందుకు? రోడ్ల పైన యాడైనా వచ్చి మాట్లాడతారేమో మాట్లాడండి, డైరెక్ట్ గానే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి. ఒకవేళ తప్పుంటే గాన మా పార్టీ తరఫున బాధ్యత వహించేదానికి మా జిల్లా నాయకత్వం మొత్తం కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా మేమందరం గర్విస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రేషన్ ఇచ్చే విషయంలో గాని, పేదవాళ్లను ఆదుకునే విషయంలో గాని, ప్రపంచంలో దేశంలో ఏ రకంగా ఎక్కడ లేనటు విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు కల్పించే విషయంలో గాని, శనగలు గాని, కందులు గాని, మొక్కజొన్నలు గాని, మిర్చి గాని, అన్ని రకాల పంటలకు కూడా ఈరోజు మద్దతు ధరలు కల్పించి రైతులను ఆదుకుంటున్నాడు. రైతే మన దేశానికి వెన్నెముక. రైతు బాగుంటే రాజ్యం బాగుంటది. ఈరోజు ఈ కరోనా దెబ్బకి అన్ని వ్యవస్థలు అతలాకుతలమైనప్పటికీ కూడా మన రాష్ట్రంలో రైతు అనేవాడు సంతోషంగా ఉన్నాడు, ఉంటాడు అని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ సమయంలో మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు ఇచ్చుకుంటాను. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.